ఈ ముడుపు తీసుకెళ్లి బయట చెట్టు కట్టు మీ ఇద్దరికి తొందరలో కళ్యాణం జరుగుతుంది అయ్యో పంతులు గారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేము ఇద్దరం మంచి స్నేహితులం అంతే అవును పంతులు గారు చాలా మంచి స్నేహితులం బెస్ట్ ఫ్రెండ్స్ अयो मंडम्मा पौरपा जरिपोई मे इधर जंट बाउेसर की अला पर्वे पंतल गारू आदित्य पदा पुष्प आदित्य नीला फ्रेंड दरकड़ నిజంగా నా అదృష్టం మరైతే ఆ అదృష్టం ఇచ్చిన నాకు ఏమి ఇవ్వవా ఏం కావాలి నాకు బాగా నచ్చిన వాళ్ళ దగ్గర నేను బాగా నచ్చిన వాళ్ళ దగ్గర ఒక హగ్ తీసుకోవడం నాకు అలవాటు హే హగ్ గుళ్ళోన అంత బావుదేమో మనం ఏమైనా తప్పుడు పని చేస్తున్నామా మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటాం నా పేరు మీద పద్మావతి పేరు మీద పూజ చేస్తున్నందుకు ఈ ఆదిత్య నీకు ఇస్తున్న చిన్న కానుక బరి తెగించారు గుళ్ళో ఉన్నామని సోయ కూడా లేకుండా పబ్లిక్ గా ఎలా హక్ చేసుకుంటున్నారు ఆదిత్య పద ఏంటి మీ ఫ్రెండ్ కోసం చూస్తున్నావా తనింకా వచ్చుండలే పద ముందు వెళ్ళి ముడుపు కడదాం పద వాడే అయ్యుంటాడు కంపెనీ కాల్ ఏంటి ఆదిత్య నువ్వు గుడికి వచ్చేదే ప్రశాంతంగా ఉండటానికి ఇక్కడ కూడా ఫోన్లేనా ఇలా ఇవ్వు ఇక ఏ ఫోన్ రాకుండా సైలెంట్ లో పెట్టాను ఒకవేళ నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ముడుపు కట్టాక చూసుకోవచ్చులే పద పద రా ఆదిత్య మీద అంత అధికారం చలాయిస్తుందంటే వాళ్ళిద్దరూ ఎంత దగ్గర అయ్యారో అర్థమవుతుంది చూస్తాను వాళ్ళ సంగతే వాళ్ళ ముడుపు సంగతే మీరే అలా అంటే ఎలా లాయర్ గారు కొంచెం ప్రయత్నించి చూడండి నిజానికి రైస్ మిల్లులో ఏ తప్పు జరగలేదు మంచిదండి వీల్ చూసుకొని వచ్చి మిమ్మల్ని కలుస్తాను ఉంటాను యాండి కాఫీ ఎవరండి ఫోన్లో ఏదో రైస్ మిల్ అంటున్నారేంటి మన వీరేంద్ర వాళ్ళ రైస్ మిల్ని కోర్టు సీజ్ చేసింది కదా మహాలక్ష్మి దాన్ని తిరిగి తెరిపించడానికి ప్రయత్నిస్తున్నాను ఏంటండి మీరు చెప్పేది నిజంగానా అప్పుడే అంత సంతోషపడిపోకు మహాలక్ష్మి నేను ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను ఇంకా పూర్తి చేయలేదు కదా అవుతుందండి మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా పూర్తవుతుంది కనీసం ఈ మంచి తర్వాతైనా లీలకి ఆదిత్య మీద ఉన్న కోపం కాస్తైనా తగ్గుతుంది ఇక మనందరం దగ్గర అవడానికి మంచి అవకాశం ఉంటుందండి కానీ మనం అనుకున్నంత సులభంగా అయ్యేలా లేదు మహాలక్ష్మి ఒకసారి కోర్టు సీజ్ చేసిన తర్వాత దాన్ని తెరిపించడం అనేది లీగల్ గా చాలా కష్టం అని చెప్తున్నారు లాయర్ గారు మరి ఎలాగండి మన ప్రయత్నం మనం చేద్దాం ఫలితం ఆ దేవుడికి వదిలేద్దాం
మన చేతుల్లో ఏమీ లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలమండి? ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప. లింగయ్య చెప్పు. కేశవ్ గారు, మీరు మొన్న చెప్పిన పంచాయతీ తీర్పుకి మా తమ్ముడు ఇప్పుడు ఒప్పుకోవట్లేదండి. అదేంటి లింగయ్య, ఆ రోజు చెప్తే విన్నాడుగా, మళ్ళీ ఒప్పుకోకపోవడం ఏంటి? మీరేమనుకోకపోతే మళ్ళీ ఒకసారి వస్తారండి. ఇవాళ అలాగే, ఇప్పుడే వస్తాను. మహాలక్ష్మి, నాకు ఊళ్ళో కొంచెం పంచాయతీ పని పడింది, వెళ్ళొస్తాను. అలాగేనండి. అమ్మవారంటే అందరికీ ఎంత నమ్మకమో. అవును పుష్ప, ఈ చెట్టుకున్న ముడుపుల్ని చూస్తేనే అర్థమవుతుంది. అవునా ఆదిత్య, నీకెప్పుడూ మీకోసం ఇలా ముడుపు కట్టుకోవాలనిపించలేదా? నా గురించి నాకంటే ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళే ఆలోచిస్తుంటారు. ఇంకా ప్రత్యేకంగా నేను ఆలోచించడం ఎందుకని అలాంటివేం పెట్టుకోను. పైగా ఇప్పుడు ఆ లిస్టులో నువ్వు కూడా చేరిపోయావు కదా, ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. అవును, ఎక్కడ కడతావు? ఆదిత్య, ఇదిగో ఇక్కడ కడదాం. సరే కట్టు. పుష్ప, నువ్వు ముడుపు కడుతూ ఉండు, మా ఫ్రెండ్కి ఒకసారి కాల్ చేసి వస్తా. సరే, ఫోన్ ఎట్టు. ఇదిగో. నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా, వస్తున్నావా లేదా? రావట్లేదు. రావట్లేదా? ఎందుకు? ఏరా, తెలివితేటలు చూపిస్తున్నావా? నిన్ను ఒక్కడినే కదా రమ్మన్నాను, కూడా ఇంకొకరిని ఎందుకు తీసుకొచ్చావు? నేనా? నేనెక్కడ తీసుకొచ్చాను? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నీతో పాటు వచ్చిన అమ్మాయి మఫ్టీలో ఉన్న పోలీస్ అని మా వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అని రేపు ఫోన్ చేసి చెప్తాను. అరే రే, హలో హలో రే, హలో. ఆదిత్య, వస్తున్నా వస్తున్నా. తను పిలవగానే ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఏంటి పుష్ప? ముడుపు కట్టడానికి చెట్టు అందట్లేదు, ఇప్పుడేం చేద్దాం? ఇంకెక్కడైనా కడదాం. నేను ఈ ప్లేస్లోనే కడతాను, నాకు ఈ ప్లేసే నచ్చింది, ఇక్కడెవరు ముడుపు లేదు కదా. మరిప్పుడు ఏం చేయమంటావు? ఒక పని చేద్దాం, నన్ను ఎత్తుకో, నేను ముడుపు కడతాను. ఇప్పుడు ఎత్తుకోవడం అంత బాగోదు పుష్ప. మరేం చేద్దాం? పుష్ప, ఒక ఐడియా వచ్చింది. ఏంటి? ఈ ముడుపు ఎలాగో నా కోసమే కడుతున్నావు కదా, అదేదో నేనే కడతాను. సూపర్ ఐడియా, ఇంకెందుకు ఆలస్యం? ఇదిగో కట్టేసే, తీసుకో.
సార్ అసలు ఏ కారణంగా గుడికి పుష్పతో వచ్చాడో ఇప్పుడు అడుగుతాను. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. త్వరలో నేను నాకు గుడ్ బై చెప్తావని నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాకు గుడ్ బై చెప్పే లోపే నేను నీకు గుడ్ బై చెప్పేస్తాను. ప్లాన్ సక్సెస్. ప్లాన్ సక్సెస్ ఏంటి? ప్లాన్ కాదు ఆదిత్య, పూజ. పూజ సక్సెస్ అంటున్నాను. అవును, నీ ఫ్రెండ్ ఏమన్నాడు? వచ్చాడా? మధ్యలో ఏదో ప్రాబ్లం అని వెనక్కి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, అయితే ఇంక రాడా? ఆదిత్య, ఎలాగో నీ ఫ్రెండ్ రావట్లేదు కదా. ఇఫ్ యు డోంట్ మైండ్, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? సరే పద. లీలా ఏంటి అంత కోపంగా వస్తోంది? మళ్ళీ ఏం గొడవ చేస్తుందో ఏమో. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు. లీలా రామ్మా, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏ రాకూడదా? చచా, రాకూడదని నేనెందుకంటాను లీలా. ఇది నీ ఇల్లే కదా, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. మరి అలాంటప్పుడు ఇలా వచ్చావేంటని అలా అడగడమేంటి? అంటే చెప్పా పెట్టకుండా వచ్చావు కదా అని. చెప్పి రావడానికి నేనేమి ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు కదా. బావగారితో ఏమైనా పనుందా? పనైతే ఉందక్క, కాని అది కేశవబావ గారితో కాదు, మీ మరిది ఆదిత్యతో. ఆదిత్యతోనా? అవును. పిలు ఆదిత్యని బయటికి పిలు. ఆదిత్య అమ్మ. లీలా, నీకు ఆదిత్యతో పనేంటమ్మా? వస్తాడు కదక్క, రానివ్వు. తన ముందే నీకే తెలుస్తుందది. అది కాదమ్మా, ఏమైనా ఉంటే నాతో చెప్పు, నేను ఆదిత్యతో మాట్లాడతాను. ఇది నువ్వే మాట్లాడే విషయమైతే నీకు ఫోన్లోనే చెప్పేదాన్ని కదా. తనతోనే మాట్లాడాలి, అది కూడా నేనే మాట్లాడాలి. ఆదిత్య, ఆదిత్య! ఆదిత్య ఇంట్లో లేడు లీలా. ఏంటి, ఇంట్లో లేడా? ఎక్కడికి వెళ్ళాడు? అది ఎవరితోనో ఫ్రెండ్తో పనుండి బయటికి వెళ్ళాడు. వెళ్ళింది ఫ్రెండ్ దగ్గరికే కదా, రాణి వచ్చాక చెప్తాను. పోనీ, ఫోన్ చేసి రమ్మని చెప్పనా? అక్కర్లేదు, తనొచ్చే వరకు ఎంతసేపు అయినా సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. లీలా, ఏం జరిగిందమ్మా? నీ మాటలు వింటుంటే నాకు కంగారుగా ఉంది. ఏం జరిగిందో చెప్పమ్మా. ఆదిత్య మళ్ళీ ఏమైనా గొడవ చేశాడా? అక్క, అడిగిందే అడిగి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు.
అతనేం చేశాడో ఏం చెయ్యాలో అన్నీ తను చకే చెప్తాను. ఆదిత్య ఎదురుగా మాత్రమే చెప్తాను. అంతవరకు నన్నేం అడగొద్దు ప్లీజ్. లీలేంటి ఇలా మాట్లాడుతోంది, ఆదిత్య వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఏదో పెద్ద గొడవ జరిగేలా ఉంది. ఏదో ఒక విధంగా లీల నుంచి విషయం తెలుసుకుందాం అంటే లీలేం చెప్పడం లేదు. ఈయనేమో ఇంకా రాలేదు. ఏం చేయాలో నాకేం తెలియడం లేదు. భగవంతుడా, లీల రూపంలో వచ్చిన ఈ గాలి పెను తుఫానుగా మారకుండా నువ్వే కాపాడు తండ్రి. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేశాం. ఆ 10% కాస్త పూర్తి చేశాం. అవును పుష్ప, నువ్వు సూపర్. ఈ దెబ్బతో ఇక వాళ్ళ ప్రేమ ఫట్టు, మన ప్లాన్ సూపర్ హిట్. మరి పుష్ప అంటే ఏమనుకున్నావు హస్తవాసి? నేను ఒక్కసారి అనుకున్నాను అంటే అది ఎంత కష్టమైనా సరే పూర్తి చేసి తీరుతాను. మనమిచ్చిన డోస్కి పాపం ఆ పద్మావతి గుండె పగిలిపోయి ముక్కలైపోయి ఉంటుంది. గుడిలో ఆదిత్యతో నన్నలా చూసిన తన మనసు విరిగిపోయింటుంది. అదే కదా మనకి కావాల్సింది. ఆ పద్మావతి ఇక చచ్చిన ఆదిత్య నమ్మదు. వాళ్ళ ప్రేమ కదా ఈ రోజుతో ముగిసిపోయి ఉంటుంది. ఈ విషయం వెంటనే మేడంకి ఇన్ఫార్మ్ చెయ్యి. ఆ పద్మావతి ఆదిత్యల మధ్య ఆద్యం పోసామని చెప్పగానే మేడంకి ఆనందం, మనకి ఆదాయం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆదాయం అంటే గుర్తొచ్చింది, ఆ ఆదిత్య తెచ్చిన డబ్బు తీసుకునుంటే బాగుండేది కదా పుష్ప. పిచ్చోడా, నువ్వన్నట్టు వాడు తెచ్చిన వెంటనే డబ్బు తీసుకుంటే వాడి దృష్టిలో ఆ పద్మావతి ఆ రౌడీ కలిసిన ఫోటో జస్ట్ ఒక బ్లాక్మెయిల్ డ్రామా అని వాడికి క్లియర్గా అర్థమైపోతుంది. మనం వాణ్ణి ఎంత డబ్బు డిమాండ్ చేసినా వాడిస్తాడు, కానీ దానివల్ల మనం అనుకున్నది జరగదు, డబ్బు మాత్రమే వస్తుంది. అంటే మనం పంపించిన ఆ ఫోటో డబ్బు కోసం కాదు, మరి వాడి ముద్దుల ప్రేమికురాలి మీద అనుమానం స్టార్ట్ చేయడానికి. ఆదిత్య అది నిజమని నమ్మేస్తాడంటావా? డబ్బు తీసుకునుంటే నమ్మకపోయేవాడేమో, ఇప్పుడు చచ్చినట్టు నమ్ముతాడు. మన మనసులో చాలా చెడ్డవి హస్తవాసి, ఏది అబద్ధమో దాన్నే ఎక్కువగా నిజమని నమ్మేస్తాయి. ఇప్పుడు ఆ ఆదిత్య పరిస్థితి కూడా అంతే. మనం గుడిలో ఆడిన డ్రామాకి ఆ పద్మావతి పీక్స్లో హర్ట్ అయి ఉంటుంది. ఆ విషయం తెలియని ఆదిత్య ఖచ్చితంగా పద్మావతితో క్లోజ్గానే ఉంటాడు. కానీ ఆదిత్య మీద కోపంతో ఉన్న పద్మావతి ఆదిత్యని అలా అలా దూరం పెడుతుంది. దాంతో ఆదిత్యకి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్, మనకి ఫన్ స్టార్ట్. వాళ్ళిద్దరి మధ్య ఆ దూరం మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒకరోజు కోపాన్ని తట్టుకోలేక ఆదిత్య ఈ ఫోటో విషయం బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడు ఇంకేముంటుంది? పద్మావతి అసలే ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి కాబట్టి అక్కడికక్కడే వాళ్ల ప్రేమకి పులిస్టాప్ పెట్టేస్తుంది, అంతేనా? అంత మాత్రమే కాదు హస్తవాసి, ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఇంకోట? ఏంటది? లీలా. ఇటు ప్రేమికుల్ని విడగొట్టడానికి మనం ప్లాన్ చేసినట్టే అటు ఫ్యామిలీని విడగొట్టడానికి కూడా నేను పథకం వేశాను. ఏమంటున్నావు పుష్ప? అవును,
ఆ లీలకి రైస్ మిల్ ఓపెన్ చేయిస్తానని చెప్పి 10 లక్షలు అరేంజ్ చేసుకోమని చెప్పాను. అంతాస్తున్న తనకి 10 లక్షలు లెక్క. దాంట్లో ప్లాన్ ఏముంది? మరి అదే నీకు నాకు తేడా. ఆ లీల వాళ్ళ అమ్మకి ఆస్తుంది కానీ లీలకి కాదు. ఇప్పుడు 10 లక్షల గురించి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఆల్రెడీ హైమావతి గారి మనస్తత్వం గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బు ఇవ్వదు. తనకి ఎంతో ఇష్టమైన ఆ రైస్ మిల్లుని ఎలా వదిలేసుకుంటుంది? అప్పుడు తనకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఆ రైస్ మిల్లు మూయించిన ఆదిత్యని అడగడమే. ఇప్పుడు మనం తీసుకోకుండా పంపించిన ఆ డబ్బు ఆదిత్య దగ్గరే ఉంది కాబట్టి లీల అడగగానే ఇవ్వాలి. కానీ లీల అంటేనే నచ్చని ఆదిత్య ఆ డబ్బు అస్సలు ఇవ్వడు. దాంతో రచ్చ స్టార్ట్ అవుతుంది, ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. ఇదెలా ఉంది? నువ్వు అమ్మాయిగా పుట్టితేనే ఇంత క్రూయల్గా ఆలోచిస్తున్నావంటే అబ్బాయిగా పుట్టుంటే అమ్మో. ఎవడో ఆ రోజు నిన్ను కిడ్నాప్ చేసిన రౌడీ నాకు నీ ఫొటోస్ పంపించాడు. నిన్న రౌడీలు కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు అవుతున్నా, ఆ రోజు ఏం జరిగిందని గాని, వాళ్ళు నీతో ఎలా ఉన్నారని గాని ఏ రోజైనా అడిగానా? అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నిప్పు అని తెలిసి కూడా తప్పు చేశానేమో అని నువ్వు డౌట్ పడుతున్నావంటే ఇంకా మనం ప్రేమించుకోవడం అనవసరం. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట ఈ పద్మావతి ఉండదు. పద్మావతి ప్లీజ్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.